రఫెలో పక్కన వచ్చినటువంటి వేళ అటు J20 దీనికంటే సూపరు, అయ్యేమో ఫిఫ్త్ జనరేషన్ అంటే దాని కెపాసిటీ అంటే మొన్ననే ప్రస్తావించుకున్నాం. దీని మీద డిఫెన్స్ ఎక్స్పర్ట్కి పార్థసారథి గారికి సంబంధించినటువంటి ఒక విశ్లేషణ చూద్దాం. రఫెల్ వెర్సెస్ J20, చెంగ్డు J20, ఫిఫ్త్ జనరేషన్ కాదు, అది ఫోర్త్ జనరేషన్ యుద్ధ విమానం. క్వాంటిటీ హ్యాజ్ ఏ క్వాలిటీ ఆల్ ఇట్స్ ఓన్, ఇది అప్పటి సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ అన్నమాట. రెండో ప్రపంచ యుద్ధ కాలానికి రాడార్ టెక్నాలజీ ప్రాథమిక దశలో ఉంది, కానీ మిస్సైల్ టెక్నాలజీ లేని రోజులు. అప్పట్లో విమానాలకు వాడినవి రోటరీ పిస్టన్ ఇంజిన్లు. మిగతా దేశాలు పిస్టన్ ఇంజిన్లు వాడుతుంటే WWII జర్మనీ మొదటిసారిగా గ్యాస్ టర్బైన్ ఇంజిన్లు వాడింది. ద ఫస్ట్ ఎయిర్ప్లేన్ టు సక్సెస్ఫుల్లీ యూజ్ ఏ గ్యాస్ టర్బైన్ ఇంజిన్ వాజ్ ద జర్మన్ హింకే హీ 178 ఇన్ ఆగస్ట్ 1939. ఇట్ వాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ టర్బోజెట్ పవర్డ్ ఫ్లైట్. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయాక ముందుగా బ్రిటన్ జర్మనీలోని విమాన ఇంజిన్లు తయారు చేసే ఫ్యాక్టరీని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అలా జర్మనీ వాడిన మొదటి గ్యాస్ టర్బైన్ ఇంజిన్ హింక్లే హే 178 బ్రిటన్ స్వాధీనం చేసుకుని వాటిలో కొన్ని అమెరికాకి ఇచ్చింది. అమెరికా వాటి మీద పరిశోధన చేయడం మొదలుపెట్టింది, కానీ బ్రిటన్కి మాత్రం అది పెద్దగా ఉపయోగం లేని పని అనిపించి తమ వద్ద ఉన్న మిగతా ఇంజిన్లని రహస్యంగా సోవియట్ యూనియన్ కేజీబీకి అమ్మేసింది. రష్యన్లు కూడా వీటి మీద పరిశోధన చేయడం మొదలుపెట్టారు. అలా జర్మన్ గ్యాస్ టర్బైన్ ఇంజిన్ టెక్నాలజీ బ్రిటన్ ద్వారా అమెరికాకి సోవియట్లకు చేరుకుంది. 1945 నుండి ఇప్పటికి 75 సంవత్సరాల తర్వాత ఇప్పటి అధునాతన జెట్ ఇంజిన్లు చూస్తున్నాం. దశల వారీగా జరిగిన పరిశోధన అలాగే మరియు అభివృద్ధి కోసం ఎంత డబ్బు ఖర్చు అయిందో లెక్కలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జెట్ ఇంజిన్లు తయారు చేయాలంటే ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అనే విషయం. అవసరం లేకుండానే తమకు దొరికిన జర్మన్ గ్యాస్ టర్బైన్ ఇంజిన్ని డెవలప్ చేసుకుంటూ పోయారు. చాలా కొద్దిమంది మాత్రమే జెట్ ఇంజిన్ టెక్నాలజీలో విజయం సాధించగలిగారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు మాత్రమే ఈ రంగంలో నిలదొక్కుకోగలిగారు. ఈ దేశాల్లో మళ్ళీ జెట్ ఇంజిన్ తయారీలో రష్యా మిగతా దేశాల కన్నా వెనుకబడి ఉంది. ఇప్పటికీ అమెరికన్ జీఈ, జనరల్ ఎలక్ట్రిక్, ప్రాట్ అండ్ విట్నీ, బ్రిటన్ రోల్స్ రాయిస్, ఫ్రాన్స్ సఫ్రాన్లు మాత్రమే అత్యంత అధునాతన జెట్ ఇంజిన్లు తయారు చేయగలుగుతున్నాయి. సోవియట్ విచ్ఛిన్న తర్వాత రష్యా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నంలో సుఖోయ్ మిగ్గులకు నిధుల కొరత వల్ల 10 ఏళ్ళు వెనకబడిపోయాయి. 10 ఏళ్ళు అంటే విమాన ఇంజిన్ల తయారీలో చాలా విలువైన సమయం అది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 75 ఏళ్ల నిర్విరామ పరిశోధన అభివృద్ధి తర్వాత ఇప్పటి అధునాతన యుద్ధ విమాన ఇంజిన్లు తయారవుతున్నాయి. కానీ చైనా కేవలం 20 ఏళ్లలోనే ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్ ఇంజిన్లను తయారు చేస్తున్నాం అంటుంది. అంటే నమ్మశక్యమా? చైనా తన J20ని ఇన్నాళ్ళు ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ అంటూ నమ్మిస్తూ వచ్చింది. కానీ వాస్తవం ఏంటంటే J20 ఇంజిన్ కానీ మొత్తం జెట్ కానీ ఫిఫ్త్ జనరేషన్ స్టాండర్డ్స్కి దగ్గరగా కూడా రాదు. ఇప్పటి తరం జెట్ ఇంజిన్ తయారీకి కావాల్సింది సూపర్ అడ్వాన్స్డ్ మెటీరియల్ సైన్స్ మీద పట్టు, ఫ్లూయిడ్ మెకానిక్స్ మీద అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి. ముఖ్యంగా జెట్ ఇంజిన్ తయారీలో వాడే ఎగ్జాస్ట్ బ్లేడ్స్ మీద విపరీతమైన ఒత్తిడి, హై టెంపరేచర్ ఉంటుంది. బ్లేడ్స్ వీటిని తట్టుకుని నిలబడాలి, అంటే వాటి తయారీ మీద అవగాహన ఉండాలి. కానీ చైనా చేసింది, చేస్తున్నది రివర్స్ టెక్నాలజీ. ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే ఏ మెటల్ని ఎంత వేడిలో కరిగించాలి, దేని తర్వాత దేనిని ఎంత టెంపరేచర్లో ఉండగా ఒకదానితో ఇంకోటి కలపాలి అనేవి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా తెలుసుకోవడం కష్టం. 75 ఏళ్ల అనుభవం వల్ల వచ్చింది, కేవలం వాటిని చూస్తూ అలాగే తయారు చేయలేరు ఎవరు. చైనా తను తయారు చేసిన ఇంజిన్లో బ్లేడ్స్ వేడికి తట్టుకోలేక మంటలు రావడంతో రష్యన్ ఇంజిన్ని వాడుతోంది. అయితే J20 డిజైన్ రష్యన్ ఇంజిన్కి తగినట్టుగా లేకపోవడంతో చైనా శక్తివంతమైన ఇంజిన్ల కోసం రష్యాను అడిగింది. కానీ రష్యా కేవలం ఇంజిన్లు అమ్మమని తేల్చి చెప్పింది. శక్తివిహీనమైన ఇంజిన్లతోనే J20 ఫైటర్ జెట్స్ని తయారు చేసింది. స్టెల్త్ అంటే రాడార్ గుర్తించలేని విధంగా డిజైన్ చేయటం. J20ని చూస్తేనే తెలిసిపోతుంది ఎంత పెద్దగా అంటే హెవీగా ఉంటుందో. J20 డిజైన్ చేసేటప్పుడు స్టెల్త్ అనుకుని చేసినట్టు లేదు. డిజైన్ చేసిన తర్వాత యాంటీ రాడార్ కోసం వాడే పెయింట్ దొరికినట్టుంది. యాంటీ రాడార్ పెయింట్ వేస్తే రాడార్ నుండి వచ్చిన సిగ్నల్స్ విమానాన్ని ఢీకొట్టి తిరిగి వెళ్ళవు, కాబట్టి రాడార్ గుర్తుపట్టలేదు. కానీ దీనికి విరుగుడు కనిపెట్టారు. కేవలం యాంటీ రాడార్ పెయింట్ వేసిన విమానాన్ని సంప్రదాయ రాడార్లు కనిపెట్టలేవు, కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్తో తయారవుతున్నటువంటి రాడార్లు ఈజీగా పసిగట్టేస్తాయి. యాంటీ రాడార్ పెయింట్ అనేది విమానం డిజైన్ అయిన తర్వాత ఫైనల్గా వేసే కోటింగ్. కానీ డిజైన్ ఎలా ఉండాలి అంటే రాడార్ సిగ్నల్స్ విమానానికి తగలగానే స్కాటర్ అయి అంటే చల్లా చెదురైపోయి తిరిగి రాడార్కి చేరుకోవడం. J20 డిజైన్ ఎలా ఉందంటే రాడార్కి ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే సిగ్నల్స్ తిరిగి వెళ్ళలేనట్టుగా డిజైన్ చేయబడింది. ఉదాహరణకు మనం విమానం అనుకుంటే అద్దం ముందు నిలబడి నేరుగా అద్దంలోకి చూస్తూ నిలబడితే మనం అద్దంలో కనబడతాం. అలాగే J20 రాడార్ సిగ్నల్స్ నేరుగా తాకితే అవి తిరిగి రాడార్కి వెళ్ళవు. కానీ విమానం కొంచెం అటు ఇటు పక్కకి తిరిగితే రాడార్ గుర్తుపెట్టేస్తుంది. పోయిన నెలలో లడాక్ దగ్గర పెట్రోలింగ్లో ఉన్న మన Sukhoi-30 MKI రాడార్ మీద చైనా భూభాగంలో తిరుగుతున్న J20 ప్రత్యక్షమైంది. అలాగే మన భూభాగంలో ఉన్న గ్రౌండ్ రాడార్లు కూడా J20ని గుర్తుపెట్టాయి. అప్పుడే J20 డొల్లతనం బయటపడింది. నిజానికి చైనా ఒక ట్రయల్ రన్ వేసింది భారత రాడార్లు గుర్తుపడతాయో లేదో అని, అది కూడా 200 కిలోమీటర్ల దూరం నుండి.
J20 కేవలం ప్రపంచాన్ని మభ్యపెట్టడానికి మాత్రమే తయారు చేసిన శక్తి విహీనమైన విమానం. చూడటానికి స్టెల్త్ అనిపించే విధంగా ఉంటుంది, కానీ ఇంజిన్ దానికి సరిపడా శక్తి ఇవ్వలేదు. ఇప్పటి వరకు చైనాలో జరిగిన ఎయిర్ షోలో మాత్రమే ఒకసారి గాల్లోకి ఎగిరింది. నిజమైన పరీక్ష ఏంటంటే విమానంలో పూర్తిగా ఇంధనం నింపి, అలాగే తను ఏ మిస్సైల్ని ప్రయోగించగలదో వాటిని పూర్తిగా లోడ్ చేసి గాల్లో విన్యాసాలు చేయగలగాలి. కానీ చైనా ఇప్పటి వరకు చేసిన విన్యాసం ఖాళీ J20తో మాత్రమే. ఇక ఎవియానిక్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. చేస్తేనే కానీ అసలు సంగతి ఏంటో తెలియదు. ఇన్ని అబద్ధాల మీద మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడం వలన లాభం లేదని తనే స్వయంగా ఒప్పుకుంది. J20 ఫిఫ్త్ జనరేషన్ కాదని, అందుకే రఫుల్ మీద ఇటు ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్లతో కపిల్ సిబాల చేత సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయించి రఫేల్లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. దాదాపు 10 ఏళ్ల నుండి తమ J20 ఫిఫ్త్ జనరేషన్ అంటూ ఉదరగొట్టిన చైనా గుట్టుని రట్టు చేసింది భారత్. ఇక చైనా ఆర్మీలోని డొల్లతనాన్ని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ వల్ల బయట ప్రపంచానికి తెలిసిపోయింది. నాటో అమెరికా దేశాలకి చైనా పట్ల ఉన్న భయాలని భారత్ పటాపంచులు చేసింది. కాకపోతే మొదట్లోనే స్టాలిన్ చెప్పిన కొటేషన్ ప్రకారం మందబలంతోనే క్వాలిటీ ఉంటుంది అన్నది చైనా ఇప్పటికీ పాటిస్తుంది. ఈ చైనా బలం ఎంతో సముద్రంలో తెలియాలి, అంటే ఆ పని అమెరికానే చేయాలి. టీవీ షోల్లో గుర్చిన చైనాని పొగిడేటువంటి మన మేధావులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అయితే ఉంది.